program is sponsored by Mathnasium, the Math Learning Center. Locations, Laurel and Silver Spring, Maryland. For more details, please visit us at www.mathnasium.com/downtownsilverspring. ఉల్లాసపల్లవితపాలితసప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువుల్లారా, మన హిందూ సంస్కృతిలో మనకి ఎన్నో పర్వదినాలని మనము జరుపుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఆ పర్వదినాలని మనం లౌకికమైనటువంటి భాషలో పండుగలుగా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే మీరు గనక గమనిస్తే ఈ పండుగలన్నీ కూడాను దక్షిణాయన పుణ్యకాలంలో, అంటే భగవంతుడు సహజంగా సంవత్సరానికి ఒకరోజుగా భగవంతుడి యొక్క సమయం, దాంట్లో ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పగలుగా, దక్షిణాయన పుణ్యకాలాన్ని రాత్రిగా, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంతా భగవంతుడు మేలుకొని భక్తుల యొక్క కోరికలని వారి వారి అభిష్టాలని నెరవేరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశిస్తుందో దాని తరువాత వచ్చేటువంటి ఏకాదశి, అంటే దాన్ని మనం శయన ఏకాదశి అలానే తొలి ఏకాదశి అని చెప్పి పిలుచుకోవటం జరుగుతుంది. ఆ శయన ఏకాదశి రోజున భగవంతుడు యోగనిద్రకి వెళ్ళటం జరుగుతుంది. అంటే యోగనిద్రలోకి ఎప్పుడైతే భగవంతుడు ప్రవేశిస్తాడో ఆ యోగనిద్రలో లోకాన్ని అంతటినీ కూడాను ఇంకా ఉత్తమోత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఈ లోకానికి ఎలా ప్రసాదించగలగాలి, మనుషులందరినీ కూడాను ఎలా ఉత్తమోత్తమంగా ఉంచగలగాలి అని చెప్పి ఆ యోగనిద్రలో భగవంతుడు ఆలోచనలో ఉంటాడట. అలాంటి ఆలోచన సమయంలో ఆ తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత వ్యాస పౌర్ణిమని, తర్వాత శ్రావణమాస పుణ్య కాలాన్ని, అంటే ఒక మాసం పూర్తిగా అమ్మ కొరకు కేటాయించటం మనందరికీ ఉన్నటువంటి ఆనవాయితీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోర కితనేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేకాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అమ్మ ఎప్పుడూ కూడాను ఈ లోకంలో ఉన్నటువంటి తన పిల్లలందరినీ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడానికి ఎలాంటి యోగ్యతలు వారికి కలగాలో వాటి గురించి ఎక్కువగా అమ్మ ఆరాటపడుతుందట. అలా ఆరాటపడుతున్నటువంటి అమ్మ అందరికీ చెప్పినటువంటిది ఏమిటి అనంటే, శ్రావణ మాసంలో ఎప్పుడైతే మనం అమ్మని ప్రార్థించుకుంటామో వారందరికీ కూడాను ఉత్తమమైనటువంటి జన్మ లభిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సహజంగా శ్రావణం అని చెప్పి అనగా సంస్కృత వ్యాఖ్యానుసారంగా శ్రవణం కాస్త శ్రావణం అవటం జరిగింది. శ్రవణం అనంటే చక్కనైనటువంటి అమ్మ ప్రేమతో కూడుకున్నటువంటి పదాలన్నింటినీ కూడా వినాలి అని చెప్పి అర్థం. ఎప్పుడైతే మనం దాన్ని ఆచరించగలుగుతామో అమ్మ ప్రేమతో కూడుకున్నటువంటి మంచి పదాలని వింటూ, అంటే ఆనందమైనటువంటి భగవద్ధ్యానాన్ని చేస్తామో, తద్వారా మనందరికీ కూడాను ఉత్తమమైనటువంటి జ్ఞానప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశేషం. అందుకనే మనమందరం కూడాను శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవటం చేస్తూ ఉంటాం.
అదే శ్రావణ మాసంలో ప్రతి నిత్యం కూడాను అమ్మకి ఎంతో ఉత్తమమైనటువంటి ఆరాధనని జరిపిస్తాం. దాంట్లో ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతాన్ని మహాలక్ష్ములందరూ కూడాను, సుమంగళులందరూ కూడాను ఆ వ్రతాన్ని ఆచరించుకోవటం, ఆ వరమహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సకల సౌభాగ్యాలు, అంటే నిత్య జీవితంలో మనకు ఏవైతే కావాలో సౌభాగ్యాలు, వాటన్నిటినీ పొందేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో సుమంగళులందరూ కూడాను వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం జరుగుతుంది. అలాంటి గొప్ప మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసంలో అందరూ కూడాను అమ్మని చక్కగా ప్రార్థిస్తూ వారికి ఉన్నటువంటి కామితార్థాలన్నీ అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పొందాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఇలాంటి గొప్ప ప్రయత్నాన్ని అంటే ఒక గొప్ప ఆనందదాయకమైనటువంటి ఒక చక్కనైనటువంటి ప్రయత్నాన్ని అందరికీ అందించాలి అనే ప్రయత్నాన్ని పిలుపు టీవీ వారి ద్వారా ఈ ప్రేక్షకులందరూ కూడాను దాన్ని చక్కగా విని శ్రవణానందదాయకంగా వారి యొక్క ఆనందమైనటువంటి జీవితాలని గడపాలి అని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.